హలో యోస్ వెల్కమ్ టు తాలరే రుచులు ఎలా ఉన్నారు అందరూ వాతావరణం చూస్తే ఒక ఏమో కుండపోత వర్షాల్లో ఉంటుంది ఇంకో రోజు ఏమో ఎండాకాలాన్ని మించిన ఎండలు అసలు ఉబ్బరి ఉబ్బరింత తట్టుకోలేకపోతున్నాము అవి వాతావరణం తగ్గట్టి జ్వరాలు దగ్గు జలుబు గొంతు నొప్పి ఒకటి కాదు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్తోనే ఇన్ని రోజులు మేమైతే వీడియో పెట్టలేదు అనమాట ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది ఇంకా జలుబు ఉంది సో కారం కారంగా ఏదైనా చెయ్యమ్మ అంటే గుడ్డు కారం చేస్తా అన్నది మా అమ్మ సో ఆ రెసిపీ మీకు కూడా చూపించేద్దాం అనుకున్నాను మరి ఇంకేంటి ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా ఒక పెద్ద వెల్లుల్లిపాయ సైజ్ పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాము అవి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు కారం వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకుని పక్కకు పెట్టేసుకున్నాం దీన్ని ఇంకో పక్క మూకుడు పెట్టుకున్నాము ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేడవనిద్దాము ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాము ఈలోగా ఇక్కడ గుడ్లను అయితే అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాయి పీల్ ఆఫ్ చేసుకొని ఇలా కాట్లు పెట్టుకుంటున్నాము ఈ కాట్లు పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ కాట్ల నుండే మనకి గ్రేవీ అన్నది గుడ్ల లోపలికి చేరి టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట సో ఎగ్స్ అన్ని ఇందులో వేసేసుకుంటున్నాము ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఎగ్స్ని ఈ కర్రీ మనకి బాలింతలకు కూడా చాలా మంచిది ఎందుకు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలము ఈజీగా జలుబు చేసేస్తుంది అలా జలుబు చేయకుండా ఉంటుంది అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మోమ్స్కి చాలా మంచిది వెల్లుల్లిపాయతో చేస్తాం కాబట్టి మిల్క్ సప్లై అన్నది పెరుగుతుంది అలాగే ఎగ్స్ చాలా బలం కదా అందుకని నాటుకోడి గుడ్లు తీసుకుంటే ఇంకా మంచిది సో ఎగ్స్ అయితే వేగిపోయాయి చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పెట్టుకుని ఉన్నామో మిశ్రమాన్ని దాన్ని వేసేసుకున్నాము బాగా వేగనిచ్చుకొని పేస్ట్ని చూపిస్తు చూపిస్తున్నాం కదా ఇలాగా మరీ పలచగా లేదు అలా అని బాగా చిక్కగా కూడా లేదు సో ఇలా చేసుకుని ఆయిల్లో వేసి ఉడకనివ్వాలి ఈ పేస్ట్ని మనం సిమ్లో పెట్టుకునే ఉడకనిద్దాము ఎందుకంటే ఫ్లేమ్ పెద్దదయ్యిందంటే ఉడకడం ఎలా ఉన్నా అడిగంటే వస్తుంది మాడిపోద్ది సో సిమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఉడకనిద్దాము ఇప్పుడు ఇది ఉడికేటప్పుడే మనకి ఈ మసాలా అంతా కూడా ఎగ్స్కి బాగా పడుతుంది అన్నమాట సో జలుబు నోటికి కూడా కారం కారంగా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి ఒకసారి ఇదంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి వేగిపోతుంది బాగా ఎగ్స్ అన్నీ ఇందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము చూపిస్తున్న విధంగా ఉడకనిద్దాము ఇప్పుడు ఆ జార్లో కొద్దిగా నీళ్లు తీసుకుని పెట్టుకున్నాము ఇది పచ్చివాసన పోయాక అప్పుడు ఆ వాటర్ వేసేసుకోవచ్చు మనము మనకి ఆల్మోస్ట్ కారం అన్నది ఉడికిపోయింది వేగిపోయింది ఆయిల్ పైకి తీరుతూ కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకుందాము అడుగు కూడా పెద్దగా పట్టలేదు అసలు పట్టలేదు అడుగు అడుగంటలేదు ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము సో మనకి తినే కన్సిస్టెన్సీలోకి గ్రేవీ వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరనిద్దాము ముత్తస్కుని చూసుకుంటే చూసారు కదా మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తీరుతూ కనిపిస్తుంది ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి ఇలా చేస్తే ఏంటంటే బాలింతలు కూడా తినడానికి బాగుంటుంది కాబట్టి ఇలాగే చేసి వదిలేస్తున్నాం మేము ఇంకా వేరే ఏమి వేయలేదు కరివేపాకు వేసుకోవచ్చు వేడివేడి అన్నం ఒక ముద్ద తింటే జలుబు అంతా అవుతుంది అలాగే కాంబినేషన్కి మంచిగా పుల్లటి పప్పు ఏదైనా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులోకి ఇదన్నమాట ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు కారం కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాలరేవు రుచులు తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్ వ్యూస్